हेलो व्यूअर्स, वेलकम टू संदीप प्रोडक्शंस। ई रोजु सीसी अने कॉन्सेप्ट मीडिया टाइप्स, असल मीडिया टाइप्स लो एलांटि केबल्स मन नेटवर्किंग यूज चेस्तां अनेदि ई रोजु क्लास। दांतो पाटु कॉपर अंड फाइबर की डिफरेंसेस एंटी, वाट स्टैंडर्ड्स एंटो कूडा क्लियर एक्सप्लेन चेस्तां। सो ई रोजु टापिक लोकि वेल्लिपोदां, मीडिया टाइप्स। इवि केबल कैटगरीज अंडी, अंटे फस्ट नुंडि ए कैटगरीज उन्नायि, वाट स्पीड्स एंटि, वाट स्टैंडर्ड्स एंटो इक्कड चूद्दां। फस्ट कैटगरी 3, स्पीड वच्चि 10 Mbps अंड दानि स्टैंडर्ड 10 BST। अंड कैटगरी 5, 100 Mbps स्पीड अंड 100 BST NTX। कैटगरी 5E, 1000 Mbps स्पीड वरकु यूज चेस्तामंडि, दीनि स्टैंडर्ड वच्चि 100 BST। अंड कैटगरी 6, 1000 Mbps अंड स्टैंडर्ड वच्चि 1000 BST और 10G BST। कैटगरी 6A, 1000 Mbps अंड 10G BST स्टैंडर्ड। कैटगरी 7, 10 GBPS स्पीड अंड स्टैंडर्ड वच्चि 10G BST। कैटगरी 7A, 10 GBPS प्लस स्टैंडर्ड वच्चि 10G BST। कैटगरी 8 और 8.1, दीनि स्पीड वच्चि 40 GBPS अंड स्टैंडर्ड वच्चे 40G BST। कैटगरी 8.2, 40 GBPS स्पीड अंड स्टैंडर्ड वच्चे 40G BST। केबलिंग रूल्स अंडी, ई रूल्स चाला इंपॉर्टेंट, एंदुकंटे मन रियल टाइम लो नेटवर्किंग केबल्स वेसेटप्पुडु ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను చెప్పే టాపిక్స్ అన్నీ నేను రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేసింది. సో ఇవి మీకు ఇంటర్వ్యూలో కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. ట్రై టు అవాయిడ్ రన్నింగ్ కేబుల్స్ ప్యారలల్ టు పవర్ కేబుల్స్. అంటే పవర్ కేబుల్స్ పక్కన మన నెట్వర్క్ కేబుల్స్ వేస్తే మనకి నెట్వర్క్లో లాస్ కానీ లేకపోతే డిస్టర్బెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎట్టు పరిస్థితుల్లో మనం పవర్ కేబుల్స్ పక్కన మన నెట్వర్క్ కేబుల్స్ అనేది వేయకూడదు. డు నాట్ బెండ్ కేబుల్స్ టు లెస్ దాన్ 4 times ద డయామీటర్ ఆఫ్ ద కేబుల్. ఈ కేబుల్ని కొంచెం రఫ్గా హ్యాండిల్ చేయకూడదండి. మనం బెండ్ చేస్తూ ఉంటాం, క్రింపింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే కేబుల్ వేసేటప్పుడు బెండ్ చేస్తాం. అది ఏంటంటే ఎక్కువ బెండ్ అయితే లోపల ఉన్న కేబుల్ స్పేర్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ బెండ్ చేయకుండా నార్మల్గా బెండ్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. ఇఫ్ యూ బండిల్ ఎ గ్రూప్ ఆఫ్ కేబుల్స్ టుగెదర్ విత్ కేబుల్ టై, డు నాట్ ఓవర్ సించ్ దెమ్. యూ షుడ్ బి ఏబుల్ టు టర్న్ ద టై విత్ ఫింగర్స్. ఈ పాయింట్ ఏంటంటే కేబుల్ బండిల్స్ అనేది వేస్తాం కదా, అక్కడ వేసేటప్పుడు అవి కదలకుండా లేకపోతే ఒక డ్రెస్సింగ్కి బాగుండాలని వాటికి కేబుల్ టైస్ కానీ వెల్క్రోస్ కానీ వేస్తాం. సో ఆ టైంలో గట్టిగా వేసేస్తే కేబుల్ టైస్, కేబుల్స్ అనేవి అస్సలు జరగకుండా చాలా టైట్గా ఉంటాయి. దీనివల్ల ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం ఆ కేబుల్ని ట్రేస్ అవుట్ చేయాలంటే ఆ కేబుల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదపడం వల్ల. అలా కాకుండా కొంచెం అంటే లూజ్గా, అంటే ఆ కేబుల్ టై కొంచెం తిరిగేటట్టు లూజ్గా ఉంటే, ఐ మీన్ ఆ కేబుల్కి అనేది ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటుంది. యూ షుడ్ బి ఏబుల్ టు టర్న్ ద టై విత్ ఫింగర్స్. అదే, అంత లూజ్ ఉండాలి ఆ కేబుల్ టై అనేది, మనం చేతితో తిప్పేటట్టు కొంచెం లూజ్గా ఉండాలి. అస్సలు కదలకుండా టైట్గా వేస్తే కేబుల్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. కీప్ కేబుల్స్ అవే ఫ్రమ్ ద డివైసెస్ విచ్ అండ్ ఇంట్రడ్యూస్ నాయిస్ ఇన్ టు దెమ్, లైక్ కాపీ మిషన్స్, స్పీకర్స్, ప్రింటర్స్, ఎలక్ట్రికల్ హీటర్స్, టీవీ సెట్స్, ఫ్లోరసెంట్ లైట్, కాపీయర్స్, వెల్డింగ్ మిషన్స్, మైక్రోవేవ్ ఓవెన్స్, టెలిఫోన్స్, ఫ్యాన్స్, ఎలివేటర్ మోటార్స్, ఎలక్ట్రానిక్ ఓవెన్స్, డ్రయర్స్, వాషింగ్ మిషన్స్ అండ్ షాప్ ఎక్విప్మెంట్. ఇవేం లేదండి, కొన్ని డివైజెస్ మన కేబుల్స్ పక్కన పెట్టడం వల్ల వాటికి డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ వస్తుంటుంది. సో కొంత డేటా లాస్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి లేకుండా ఉండాలంటే వీటి పక్కన వేయకుండా ఉండడం చాలా మంచిది. అవాయిడ్ స్ట్రెచింగ్ యూటీపీ కేబుల్స్. ఈ కేబుల్స్ అనేది మనం జాక్స్ కొట్టేటప్పుడు లాగుతారండి, అంటే స్లీవ్స్ అనేది లాగుతూ ఉంటాం. స్లీవ్స్ కట్ చేసేటప్పుడు కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని కవర్ చేయడానికి కొంతమంది లాగుతుంటారు. సో అలాంటిది లాగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లాగాలి, లేకపోతే ఆ కేబుల్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. డు నాట్ రన్ యూటీపీ కేబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ఎ బిల్డింగ్, ఇట్ ప్రెజెంట్స్ ఎ వెరీ డేంజరస్ లైటింగ్ హజార్డ్. ఇది మనం రియల్ టైంలో చాలా చూస్తుంటామండి, మేడపై నుంచి ఆ కేబుల్ అనేది వేస్తూ ఉంటారు. కాకపోతే ఆ కేబుల్ అలా వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే డైరెక్ట్ సన్లైట్ అనేది కేబుల్ మీద పడితే ఆ కేబుల్ అనేది మెల్ట్ అయ్యి అండ్ లోపల ఉన్న కోపర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డు నాట్ యూజ్ అ స్టాప్లర్ టు సెక్యూర్ యూటీపీ కేబుల్స్. యూజ్ టెలిఫోన్ వైర్, RJ6 కోయాక్సల్ హ్యాంగర్స్ విచ్ ఆర్ అవైలబుల్ అట్ మోస్ట్ హార్డ్వేర్ షాప్స్. ఈ పాయింట్ వచ్చి ఇప్పుడు మనకి యూటీపీ కేబుల్ వేలాడుతుందని స్టాప్లు చేస్తుంటారు స్టిక్ అవ్వడానికి, అలాగే ఎప్పుడు చేయకూడదండి.
అలాంటి టైంలో మనం ఆర్జే సిక్స్ కోయాక్సిల్ కేబుల్ అనే షాప్స్లో అడిగితే హార్డ్వేర్ షాప్స్లో వాళ్ళు అవైలబుల్ ఉంటే మనకి ప్రొవైడ్ చేస్తారు. అలాంటి కేబుల్ని యూజ్ చేసుకోవాలి. యూటీపీ అన్షెల్డెడ్ ట్విస్టెడ్ పేర్, ఇక్కడ మనకు 4 పేర్స్ ఉంటాయండి, ఆరెంజ్, గ్రీన్, బ్లూ అండ్ బ్రౌన్. సో 4 పేర్స్ అంటే మొత్తం 8 కేబుల్స్ ఉంటాయి. కాన్సెప్ట్లోకి వెళ్దాం. అన్షెల్డెడ్ ట్విస్టెడ్ పేర్, దాని యూటీపీ అని కూడా అంటారు, ఈజ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ కేబుల్ యూజ్ టుడే. ఈ కేబుల్ అనేది ఎక్కువ మనం యూజ్ చేస్తున్నామండి ప్రెజెంట్ డేస్లో. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 పేర్ ఆఫ్ అన్షెల్డెడ్ వైర్స్ ట్విస్టెడ్ అరౌండ్ ఈచ్ అదర్. అంటే ఈ ప్రతి పేర్ ట్విస్ట్ చేసుకుంటూ కేబుల్ అనేది ఉంటుంది. ఇలా 4 పేర్స్ కూడా ట్విస్ట్ చేసుకుంటూ వస్తారు. వైర్స్ ఆర్ ట్విస్టెడ్ అరౌండ్ ఈచ్ అదర్ టు ప్రివెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫేసెస్. ఎందుకు ట్విస్ట్ చేస్తామంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే డిస్టర్బెన్సెస్ ఏవైనా వచ్చినా దాని నుంచి ప్రివెంట్ చేయడానికి ఇలా ట్విస్ట్ చేస్తారు కేబుల్ అనేది. దిస్ టైప్ ఆఫ్ కేబుల్స్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ లోకల్ ఏరియా నెట్వర్క్స్. లోకల్ ఏరియా నెట్వర్క్స్ అంటే మీకు ల్యాన్ వ్యాన్ గురించి నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే విత్ ఇన్ ఏ బిల్డింగ్ ఆర్ విత్ ఇన్ ఏ ఫ్లోర్, దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. ద గ్రేటర్ నెంబర్ ఆఫ్ ట్విస్ట్ ద బెటర్ ప్రివెన్షన్ ఆఫ్ ఇంటర్ఫేరెన్స్. కేబుల్లో ఎన్ని ఎక్కువ ట్విస్ట్లు ఉంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫేసెస్లో అంత ప్రివెన్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎస్టీపీ, షిల్లెట్ ట్విస్టెడ్ పేర్. ఇక్కడ కూడా 4 పేర్స్ ఉంటాయండి, కాకపోతే దీనికి ఎక్స్ట్రా షీల్డ్ అని ఉంటుంది, మెటల్ షీల్డ్. షీల్డ్ ట్విస్టెడ్ పేర్ రిజెంబుల్స్ యూటీపీ. సేమ్ టు సేమ్ యూటీపీలో ఎలా ఉంటుందో ఎస్టీపీలో కూడా సేమ్ అలాగే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ ఫాయిల్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఇంక్లూడ్స్ ఏ ఫాయిల్ షీల్డింగ్ ఓవర్ ద కాపర్ వైర్స్. దిస్ షీల్డింగ్ యాడ్స్ ఏ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అగ్నెస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫేసెస్. ఇలా షీల్డ్ ఉండడం వల్ల మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కోయాక్సిల్ కేబుల్. ఇది మనం ఆల్రెడీ చూసిన కేబుల్ అండి. చాలా ఇయర్స్ బ్యాక్ ఎక్కువ మన టీవీ కనెక్టివిటీ కోసం ఈ కోయాక్సిల్ కేబుల్ అనేది యూజ్ చేసేవాళ్ళం. ఓల్డెన్ డేస్లో ఈ కోయాక్సిల్ కేబుల్ అనేది మన బస్ టోపాలజీకి యూజ్ చేసేవాళ్ళం. కోయాక్సిల్ కేబుల్ ఈజ్ యూజ్డ్ టుడే ప్రైమర్లీ బై కేబుల్ ప్రొవైడర్స్ టు ప్రొవైడ్ ఏ కంప్యూటర్ విత్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్. ప్రజెంట్ డేస్లో మన కంప్యూటర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ఎర్లీ ఆన్ ఇట్ వాజ్ యూజ్డ్ యాజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ నెట్వర్క్, ఎగ్జాంపుల్ బస్ నెట్వర్క్. ఈ పాయింట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. పాత రోజుల్లో ఈ కేబుల్ అనేది బ్యాక్ బోన్ కోసం ఈ కేబుల్ అనేది యూజ్ చేసేవాళ్ళం. దీంట్లో స్టాండర్డ్స్ RJ6 మేడ్ ఫర్ లాంగ్ డిస్టెన్సెస్ అండ్ కామన్లీ యూజ్డ్ ఫర్ కేబుల్ టెలివిజన్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్. RJ59 మేడ్ ఫర్ షార్ట్ డిస్టెన్సెస్ అండ్ జనరలీ యూజ్డ్ ఫర్ హై డెఫినేషన్ ఆర్ హై క్వాలిటీ వీడియో. ఈ RJ59 వచ్చేసరికి మనకి HD వీడియోస్ కోసం, హై క్వాలిటీ వీడియోస్ కోసం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఫైబర్ గురించి. ఫైబర్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి సింగిల్ మోడ్ ఫైబర్ అండ్ మల్టీ మోడ్ ఫైబర్. సింగిల్ మోడ్కి మల్టీ మోడ్కి డిఫరెన్సెస్ ఏంటో మనకి యానిమేషన్ టైప్లో చూపిస్తాను, సో మీకు ఈజీగా గుర్తుంటుంది. సింగిల్ మోడ్ ఫైబర్, ఎగ్జాంపుల్ ఈ టన్నెల్ అనేది, ఇది కేబుల్ పైన షీల్డ్, ఈ లోపల అనేది గ్లాస్ ఫైబర్, లోపల గ్లాస్ లాగా ఉంటుందండి. సో ఇన్ కేస్ ఎప్పుడైనా మనం ఫైబర్ బెండ్ చేస్తే ఈ గ్లాస్ బ్రేక్ అయితే ఆ ఫైబర్ అనేది మనకి యూజ్ అవ్వదు. ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇప్పుడు మనం ఒక లైట్ కేబుల్ నుండి పాస్ చేస్తే ఇది ఎటువంటి బోర్డర్స్ టచ్ అవ్వకుండా స్ట్రైట్గా పాస్ అవుతుంది అప్ టు ఎండ్. ఇది సింగిల్ మోడ్ ఫైబర్. సో SMF లైట్స్ ఓన్లీ ఎంటర్ సెట్ సింగిల్ మోడ్, మేడ్ ఫర్ లాంగ్ డిస్టెన్సెస్. సింగిల్ మోడ్ అనేది ఎక్కువ దూరం మన కేబుల్ వేయాలంటే అప్పుడు ఈ కేబుల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మల్టీ మోడ్ ఫైబర్. ఇప్పుడు మనం మల్టీ మోడ్ ఫైబర్లో లైట్ అనేది పాస్ చేస్తే ఇది కంప్లీట్ ప్రతి వాల్ టచ్ అవుతూ ఎండ్ పాయింట్కి అనేది రీచ్ అవుతుంది. ఈ మల్టీ మోడ్ ఫైబర్ అనేది మాత్రం తక్కువ డిస్టెన్సెస్ అంటే less than 300 meters మాత్రమే యూజ్ చేయగలం. ఇప్పుడు కనెక్టర్స్ RJ11. RJ స్టాండ్ ఫర్ రిజిస్టర్ జాక్. ఇట్ ఈస్ యూజ్డ్ ఎ 4 వైడ్ కనెక్టర్ యూజ్డ్ మెయిన్లీ టు కనెక్ట్ టెలిఫోన్ ఎక్విప్మెంట్. టెలిఫోన్స్కి కనెక్ట్ చేయడానికి ఈ కేబుల్ అనేది యూజ్ చేస్తాం.
ఇన్ నెట్వర్కింగ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ టు మోడమ్స్ ఆన్ కంప్యూటర్స్. మనకి వచ్చే కనెక్టివిటీ నుంచి ఆర్జే 11 కేబుల్ యూజ్ చేసి మన మోడెంకి అనేది కనెక్టివిటీ ఇస్తాం. నెక్స్ట్ ఆర్జే 45 స్టాండ్స్ ఫర్ రిజిస్టర్ జాక్. ఇట్ ఈస్ ఎ 8 వైడ్ కనెక్టర్ యూజ్డ్ మెయిన్లీ టు కనెక్ట్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఆర్జే 45 కనెక్టర్ వచ్చి మన ల్యాండ్ కనెక్టివిటీ కోసం యూజ్ చేస్తాం. యూజ్డ్ విత్ అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ కేబులింగ్. ఈ కేబుల్ అనేది అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేరే ఉండాలి. అండ్ షీల్డెడ్కి వచ్చే డిఫరెంట్ స్టాండర్డ్ ఉంటుంది. ఇది ఆర్జే 45 వచ్చేసరికి అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్కి మాత్రమే యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు అటాచ్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ కార్డ్ టు హబ్స్ ఆర్ స్విచ్చెస్. ఈ కనెక్టరే మనం హబ్స్ కానీ స్విచ్చెస్ కానీ ల్యాప్టాప్స్ కనెక్టివిటీకి కానీ యూజ్ చేస్తాం. ఆర్జే 48C ఇది చూడడానికి సేమ్గా ఉంటుంది. ఇట్ ఈస్ సిమిలర్ టు ఆర్జే 45. కాకపోతే ఈ జాక్ వచ్చి షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్కి యూజ్ చేస్తాం. షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్లో మనకి ఫాయిల్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి దానికి సరిపడ్డ జాక్ అనేది మనం యూజ్ చేయాలి. ఇట్ ఈస్ ఎ 8 వైడ్ కనెక్టర్ యూజ్డ్ మెయిన్లీ టు కనెక్ట్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఇది కూడా 8 వైడ్ కనెక్టర్స్ అండి. 8 పిన్స్ ఉంటాయి ఇక్కడ. లోకల్ ఏరియా నెట్వర్క్ కోసం యూజ్ చేస్తాం. యూజ్డ్ విత్ షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ కేబులింగ్. ఈ షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ కేబులింగ్లో మాత్రమే ఈ ఆర్జే 48C అనేది యూజ్ చేస్తాం. ద వైర్ ఈజ్ డిఫరెంట్ దాన్ ఆర్జే 45. ఈ కేబుల్ అనేది డిఫరెంట్ ఉంటుందండి. ఆర్జే 45 అనేది అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్, ఇది వచ్చే షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్. నెక్స్ట్ యూటీపీ కప్లర్. యూటీపీ కప్లర్ యూజ్ ఫర్ కనెక్టింగ్ యూటీపీ కేబుల్స్ విత్ ఆర్జే 45 కనెక్టర్స్ టు ఈచ్ అదర్. టిపికలీ యూజ్డ్ వెన్ రన్నింగ్ ఏ లాంగర్ కేబుల్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్. ఇప్పుడు మనకి కేబుల్ స్టాండర్డ్స్లో ఒక ఫామ్లో ఉందండి. ఇప్పుడు అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ వచ్చేసరికి 100 మీటర్స్ మించి వేయకూడదు. మనకి ఒక 50 మీటర్స్ కేబుల్ ఉంది అండ్ ఆ తర్వాత నేను జాక్ కొట్టాను. కాకపోతే నాకు 100 మీటర్స్ కేబుల్ అనేది కావాలి, కొత్త కేబుల్ వేయలేను. సో ఆ టైంలో ఈ కప్లర్ మధ్యలో పెట్టి వన్ సైడ్ ఒక 50 మీటర్స్, ఇంకో సైడ్ ఇంకో 50 మీటర్స్ పెట్టడం వల్ల కంప్లీట్గా 100 మీటర్స్ అనే కేబుల్ అనేది వస్తుంది. ఆ విధంగా ఈ యూటీపీ కప్లర్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, కనెక్ట్ వన్ యూటీపీ కేబుల్ అట్ వన్ సైడ్ ఆఫ్ ద కప్లర్ అండ్ అందర్ యూటీపీ కేబుల్ అట్ అందర్ సైడ్ ఆఫ్ ద కప్లర్. నౌ వీ ఆర్ సక్సెస్ఫుల్లీ ఎక్స్టెండెడ్ యూటీపీ కేబుల్. చూడండి, ఇప్పుడు నాది ఒక 50 మీటర్స్ యూటీపీ కేబుల్ ఉంది, మధ్యలో యూటీపీ కప్లర్ ఉంది. ఒక పక్కన జాయిన్ చేశాను, ఇంకో పక్కన కూడా జాయిన్ చేయడం వల్ల ఇప్పుడు ఈ కేబుల్ అనేది రెండు కాకుండా ఒక కేబుల్ లాగా వర్క్ అవుతుంది. ఫైబర్ కప్లర్స్. ఫైబర్ కప్లర్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ కపుల్ ఆర్ జాయిన్ టూ ఆఫ్ ద సేమ్ ఫైబర్ ఆప్టిక్ కనెక్టర్స్. ఈ కప్లర్స్ వచ్చి సేమ్ లైక్ ఇప్పుడు మనం అన్షీల్డెడ్ పేర్కి ఎలా అయితే యూజ్ చేస్తామో ఈ కప్లర్స్ కూడా అంతే. మన ఫైబర్ కనెక్టివిటీస్కి ఈ మధ్యలో జాయినింగ్ కోసం యూజ్ చేస్తాం. ద కనెక్టర్స్ హ్యావ్ టు ద సేమ్ టైప్. కనెక్టర్ అనేది సేమ్ టైప్గా ఉండాలి. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్ అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫైబర్ కప్లర్ అండ్ ఫైబర్ అడాప్టర్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ద ఫైబర్ అడాప్టర్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ జాయిన్ టూ డిఫరెంట్ కనెక్టర్స్ లైక్ ఎస్సీ టు ఎల్సీ, ఎస్టీ టు ఎస్సీ, ఎస్టీ టు ఎల్సీ. ద ఫైబర్ కప్లర్ విల్ జాయిన్ సేమ్ టైప్ కనెక్టర్స్ లైక్ ఎస్టీ టు ఎస్టీ, ఎస్సీ టు ఎస్సీ, ఎల్సీ టు ఎల్సీ. చూసారు కదా, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ని యూజ్ చేయడానికి ఫైబర్ అడాప్టర్ అంటారు, సేమ్ టైప్ని యూజ్ చేశారని కప్లర్ అంటారు. ఎల్సీ కనెక్టర్. ఎల్సీ స్టాండ్స్ ఫర్ లోకల్ కనెక్టర్ ఆర్ లూసెంట్ కనెక్టర్. ఇది దీన్ని లోకల్ కనెక్టర్ కానీ లూసెంట్ కనెక్టర్ కానీ పిలుస్తారండి. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైబర్ ఆప్టిక్ కనెక్టర్. ఫైబర్ ఆప్టిక్స్ కనెక్ట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు, ఈ కనెక్టర్ని. దిస్ యూజెస్ ఏ జాక్ సిమిలర్ టు ఆర్జే 45. ఈ జాక్ అనేది సిమిలర్గా మన ఆర్జే 45లో ఎలా అయితే బెనిఫిట్స్ ఉంటాయో సేమ్ టు సేమ్ అలాగే ఉంటాయి. దిస్ టైప్ ఆఫ్ కనెక్టర్ కామన్లీ యూజ్డ్ బిట్వీన్ ఫ్లోర్స్ ఇన్ ఏ బిల్డింగ్. ఈ కనెక్టర్ ఒక ఫ్లోర్ నుండి ఇంకో ఫ్లోర్కి కనెక్టివిటీ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ఎస్సీ కనెక్టర్. ఎస్సీ స్టాండ్స్ ఫర్ స్టాండర్డ్ కనెక్టర్ ఆర్ సబ్స్క్రైబర్ కనెక్టర్.
ఎస్సీ కనెక్టర్ని స్టాండర్డ్ కనెక్టర్ కానీ లేకపోతే సబ్స్క్రైబర్ కనెక్టర్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైబర్ ఆప్టిక్ కనెక్టర్. ఇది కూడా ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్ కోసం యూజ్ చేస్తారు. దిస్ టైప్ ఆఫ్ కనెక్టర్ కామన్లీ యూజ్డ్ బిట్వీన్ ఫ్లోర్స్ ఇన్ ఏ బిల్డింగ్. ఇది కూడా సేమ్ టు సేమ్ ఎల్సీ లాగే ఒక బిల్డింగ్లో ఉన్న మిగతా ఫ్లోర్స్కి కనెక్టివిటీ కోసం ఈ కనెక్టర్ అనేది యూజ్ చేస్తాం. ఎల్సీ కనెక్టర్ అండ్ ఎస్సీ కనెక్టర్ చూడండి. ఎల్సీ కనెక్టర్ అనేది సన్నగా ఉంటుంది, ఎస్సీ కనెక్టర్ అనేది కొంచెం లావుగా ఉంటుంది. ఇది చూడగానే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, ఎందుకంటే మనకి ఎస్సీ కనెక్టర్కి ఎల్సీ కనెక్టర్కి ఐడెంటిఫికేషన్ అనేది తెలియాలి. దాన్ని బట్టి మన కప్లర్స్ ఏది యూజ్ చేస్తున్నాము, ఆ కప్లర్స్ని చూసి ఏ ప్యాచ్ కార్డ్ యూజ్ చేయాలనేది తెలుసుకుంటాం. సో ఎల్సీ కనెక్టర్ అండ్ ఎస్సీ కనెక్టర్ గురించి బాగా తెలుసుకోండి. చూడగానే అర్థమవుతుంది, సన్నగా ఉంటే ఎల్సీ, కొంచెం లావుగా ఉంటే ఎస్సీ. కేబుల్ స్టాండర్డ్స్ 10G బేస్ ఎస్ఆర్. ఎస్ఆర్ స్టాండ్స్ ఫర్ షార్ట్ రేంజ్, కామన్లీ యూజర్ స్టాండర్డ్ మల్టీమోడ్ ఫైబర్ స్పెసిఫికేషన్. ఎస్ఆర్ని షార్ట్ రేంజ్ అని అంటారండి. ఇది మల్టీమోడ్ ఫైబర్ కోసం యూజ్ చేస్తారు. మ్యాక్సిమం లెంత్ వచ్చి 300 మీటర్స్ మాత్రమే. 10G బేస్ ఈఆర్. ఈఆర్ స్టాండ్స్ ఫర్ ఎక్స్టెండెడ్ రీచ్, కామన్లీ యూజ్డ్ ఫర్ సింగిల్ మోడ్ ఫైబర్ స్పెసిఫికేషన్. 10G బేస్ ఈఆర్, ఈఆర్ అంటే ఎక్స్టెండెడ్ రీచ్ అండి. దీన్ని సింగిల్ మోడ్ కోసం ఎక్కువ యూజ్ చేస్తారు. మ్యాక్సిమం లెంత్ వచ్చి 40 కిలోమీటర్స్, ఇది 40 కిలోమీటర్ల వరకు యూజ్ చేసుకోవచ్చు. 10G బేస్ ఎస్డబ్ల్యూ, స్పెసిఫికేషన్ సేమ్ యాజ్ 10G బేస్ ఎస్ఆర్. ఇది కూడా మొత్తం ఏవైతే ఎస్ఆర్లో ఉన్నాయో సేమ్ టు సేమ్ అవే అండి, బట్ స్పెసిఫికలీ యూజర్ ఫర్ సింక్రనస్ ఆప్టికల్ నెట్వర్క్స్. సోనెట్స్ కోసం ఎక్కువ యూజ్ చేస్తామండి దీన్ని. నెక్స్ట్ ఈథర్నెట్ కేబుల్ స్టాండర్డ్స్ 10 బేస్ టీ. 2 పేర్స్ ఆఫ్ కేటగిరీ 3 or 4 or 5 ట్విస్టెడ్ పే కేబుల్స్, మ్యాక్స్ లెంత్ వచ్చి 100 మీటర్స్ డిస్టెన్స్. 100 బేస్ టీఎక్స్. 2 పేర్స్ ఆఫ్ కేటగిరీ 5 ట్విస్టెడ్ పేర్ కేబుల్స్, దీని డిస్టెన్స్ వచ్చి 100 మీటర్స్. 1000 బేస్ టీ. 4 పేర్స్ ఆఫ్ కేటగిరీ 5E ట్విస్టెడ్ పేర్ కేబుల్స్, దీని డిస్టెన్స్ వచ్చి 100 మీటర్స్. ద ప్రైమరీ ఫిజికల్ మీడియం యూజ్డ్ ఇన్ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్. ఇవే ఎక్కువ యూజ్ చేస్తామండి, ఈ స్టాండర్డ్స్ని ఎక్కువ ఫాలో అవుతాం మన ఎంటర్ప్రైజ్ నెట్వర్క్స్లో. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ స్టాండర్డ్స్ 10 బేస్ ఎఫ్. 2 స్ట్రాండ్ ఫైబర్ 2000 మీటర్స్, ఈ స్టాండర్డ్ వచ్చి మనకి 2000 మీటర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. 100 బేస్ టీఎక్స్. 2 స్ట్రాండ్ మల్టీమోడ్ ఫైబర్, ఇది కూడా 2000 మీటర్స్ వరకు యూజ్ చేయొచ్చు. 1000 బేస్ టీ. సింగిల్ మోడ్ ఫైబర్ ఆర్ మల్టీమోడ్ ఫైబర్, ఈ రెండు మోడ్స్, ఐ మీన్ సింగిల్ మోడ్ కానీ మల్టీమోడ్ కానీ యూజ్ చేయొచ్చు. దీని డిస్టెన్స్ వచ్చి 316 to 5000 మీటర్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ 1000 బేస్ ఎస్ఎక్స్. ఇది మల్టీమోడ్ ఫైబర్, ఇది 275 మీటర్స్ to 550 మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ అనేది యూజ్ చేయగలం. స్ట్రాండ్ ఫైబర్ ఈజ్ అ సింగిల్ స్ట్రాండ్ ఆఫ్ గ్లాస్ యూజ్డ్ టు సెండ్ డేటా ఇన్ బోత్ డైరెక్షన్స్. స్ట్రాండ్ అంటే ఏం లేదండి, అది ఒక ఆప్టికల్ ఫైబర్. ఇది మనకి బోత్ డైరెక్షన్ పంపించడానికి, అంటే సెండ్ చేయడానికి రిసీవ్ చేయడానికి యూజ్ చేస్తాం. డేటా ఈజ్ సెండ్ అట్ వన్ డైరెక్షన్ ఆన్ వన్ వేవ్ లెంత్ అండ్ ఈజ్ సెండ్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ అందర్ డిఫరెంట్ వేవ్ లెంత్. పంపించేటప్పుడు ఒక వేవ్ లెంత్తో పంపిస్తుంది అండ్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఇంకో వేవ్ లెంత్ వస్తుంది. వర్కింగ్ విత్ స్ట్రాండ్ ఫైబర్ హ్యాస్ సమ్ బెనిఫిట్స్. ఈ స్ట్రాండ్ యూజ్ చేయడం వల్ల మంచి కొన్ని బెనిఫిట్స్ అంటే ఉంటాయండి. ఇట్ ఇంక్రీజెస్ నెట్వర్క్ కెపాసిటీ, మనకు నెట్వర్క్ కెపాసిటీ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. RS-232. ఇది మనం రెగ్యులర్గా చూసే కేబుల్ అనండి, మన పీసీ మానిటర్కి కనెక్ట్ చేసే కేబుల్. ఇదే సీరియల్ కేబుల్ దట్ క్యారీస్ సీరియల్ డేటా ట్రాన్స్మిషన్. సీరియల్ రిఫర్స్ టు సెండింగ్ డేటా 1 బిట్ అట్ ఎ టైమ్. ఈ సీరియల్ అనేది ఒక డేటా 1 బిట్టే మాత్రం పంపిస్తుంది అండి ఒక టైంకి. RS-232 సీరియల్ కేబుల్ హ్యాస్ డి షేప్ కనెక్టర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డి షేప్లో ఉంటుంది. ఈ కనెక్టర్ అనేది డి షేప్ కనెక్టర్లో ఉంటుంది. మోస్ట్ కామన్ ఫార్మ్స్ ఆర్ ద DB9 అండ్ DB25. ఇది ఎక్కువ
మనం మామూలుగా యూజ్ చేస్తే DB9 అండ్ DB25 యూజ్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నెట్వర్కింగ్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు అప్డేట్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.